నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు ఈ రోజు చైష్టమాస శుక్లపక్ష పాఠ్యమతి తిథి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి విద్యా తిథి మృగశీర్ష నక్షత్రం రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి గండయోగం భవ కరణం సాయంత్రం నాలుగు గంటల నిమిషాల వరకు బాలవకరణం రాత్రి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి కౌలవ కరణం ఉంటాయి నక్షత్ర వర్జం రాత్రి నాలుగు గంటల ఏడు నిమిషాల నుండి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఏడు గంటల నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు దక్షిణాది అమాంత పంచాంగముల ప్రకారం ఈ రోజు నుండి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది జైష్ట శుక్లపక్ష పాఠ్యం ఈ రోజు కరవీర వ్రతం జరుపుకోవడం సాంప్రదాయం బ్రహ్మపురాణం శివపురాణాల ప్రకారం ఈ రోజు శివుణ్ణి గన్నేరు పువ్వులతో పూజించడం వలన శత్రు నిర్మూలన జరుగుతుంది అని నమ్మకం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ రోజు ఇష్టి భక్తులు అన్వాదానం రోజు ఉపవాసం ఉండి అంటే నిన్న ఇష్టి రోజు అంటే ఇవాళ యజ్ఞం చేస్తారు నిరయ్య రవి మృగశీర్షా నక్షత్రంలో ఈరోజు రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాలకి ప్రవేశిస్తాడు అప్పటి నుండి మృగశీర్ష కార్త ప్రారంభమవుతుంది చంద్ర ఈ ఈరోజు సూర్యాస్తమయం నుండి రాత్రి ఏడు గంటల మధ్య కాలంలో జరుగుతుంది ఈ సమాచారాన్ని ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతో నమస్కారం